సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనికి వెళ్ళడానికి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లి వినతి పత్రం ఇవ్వడానికి కేవలం నలుగురు కార్మికులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడంతో నిరసన కాస్త సద్దుమణిగింది. కార్యాలయంలో ఎమ్మెల్యే లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. గత 13 రోజులుగా సమ్మెలు ఉంటాయి. ప్రభుత్వం ఒక నిర్లక్ష్యంగా వహిస్తూ ఒక మండి వైఖరితో గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చాలా బాధాకరం. గత 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది కార్మికులు ఉంటే ఈ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందని అడుగుతున్నాం. ప్రభుత్వంలో ఈ కార్మికుల గురించి ఎందుకు ఆలోచన చేయడం అడుగుతున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొనలేదని అడుగుతున్నాం. తెలంగాణ వస్తే సకల జిల్లకు న్యాయం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత ఆలోచన చేయడం చాలా ఇది బాధాకరం. ఈ యొక్క ప్రభుత్వం ఒక కరికరలేని ప్రభుత్వం. ఈ రోజున ఏ కార్మికుడు ఏ ఉద్యోగస్తుడు సమ్మె చేసినా కూడా కనికరించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఆనాడు 64 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే అనేక ఇబ్బందులు పడితే కూడా పట్టించుకునే పరిస్థితుంది. వీఆర్ఏలు అదేవిధంగా అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు దానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్మికులు మొన్ననే గ్రామ కార్యదర్శులు అన్ని సంఘాలు సమ్మె చేసినా కూడా న్యాయం కోసం సమ్మె చేస్తే ఈ ప్రభుత్వం ఆలోచన చేయదు. అదేవిధంగా ప్రభుత్వం ఇబ్బందుల గురి చేయడం తప్ప ఆలోచన చేయలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పట్టించుకునే న్యాయమైన డిమాండ్ కోసం చర్చలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేకుంటే రానున్న రోజుల్లో తప్పకుండా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి అన్ని పార్టీలు ఏకమైతే ఈ రోజున 40,000 మంది కార్మికులకు అండగా ఈ 4 కోట్ల మంది ప్రజలు అండగుంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.